జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, రాగిరి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, అరే సారి అసలైనా మన టైగర్ మర్చిపోయినా క్యాండిడేట్ అనుకోని, మల్లారెడ్డి గారి నాయకత్వం. అరే మల్లన్న అంటేనే హల్చల్, కింత మెత్తగా ఉంటారు ఆయన. మల్లారెడ్డి గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ, సారీ మల్లన్న. గౌరవనీయులు పెద్దలు, సభాధ్యక్షులు, గౌరవనీయులు, ఇవాళ ఈ మీటింగ్కి విచ్చేసిన రాబోయే కాలానికి కాబోయే సింహం, గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మరియు మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు మల్లారెడ్డి గారికి, రాబోయే కాలానికి కాబోయే పార్లమెంట్ సభ్యులు రాగిడి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్లకి, మేయర్కి, డిప్యూటీ మేయర్కి మరియు మాజీ జెడ్పీటీసీలకి, మాజీ ఎంపీపీలకి, ముఖ్యంగా వీడికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి దయచేసి మీ అందరు ఆలోచించాలని, ఇవాళ నేను రామన్నను అడిగి మరి ఇవాళ రామన్న నీతో వస్తా, ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ గురించి ఖచ్చితంగా ఈ మల్కాజిరి పార్లమెంటు మొత్తం వినేలాగా ఖచ్చితంగా నేను చెప్తా అన్నా, ఇవాళ వస్తా అని నేను చెప్పిన. అదేవిధంగా రామన్నతో చెప్పంగానే రా అన్నాడు, ఇవాళ వచ్చిన. మీ అందరికీ ఒక్కటే మాట చెప్తున్నా, హుజురాబాద్ నియోజకవర్గంలో చెల్లని రూపాయి ఇవాళ మల్కాజిరిలో ఎట్లా చెల్లుతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క తట్టెడు మట్టి కూడా పొయ్యలేని పరిస్థితిలో అక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారు అక్కడ ఉండే, ఇవాళ హుజురాబాద్ ప్రజల్ని మోసం చేసిండు, గజ్వేల్ ప్రజల్ని మోసం చేసిండు, అన్నం పెట్టిన కేసీఆర్ గారిని మోసం చేసిండు, ఇవాళ మల్కాజిరిలో మిమ్మల్ని మోసం చేయడానికి వస్తుండు, తస్మా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇవాళ 20 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు మంత్రిగా చేసినావు కదా, ఒక 5 సంవత్సరాలు అధికారం లేకుండా ఉండలేకపోతున్నావా, ఎందుకు ఇక్కడ మల్కాజిరికి వచ్చి పోటీ చేయాల్సిన అవసరం నీకు ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు బాగా ఆలోచన చేయండి, కేవలం తను సంపాదించుకున్న అక్రమ సొమ్ము, తను సంపాదించుకున్న అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి ఇలా మళ్ళా బీజేపీ అభ్యర్థిగా మల్కాజిరికి వచ్చి పోటీ చేస్తా ఉన్నాడు. ఇవాళ కేవలమైన సంపాదించిన భూములని, ఆ భూములని కాపాడుకోవడానికి ఇవాళ మల్కాజిరిలో వచ్చి పోటీ చేస్తుంది. దయచేసి మీ అందరు కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్నెక్కడో చూసినా, సోషల్ మీడియాలో ఎన్నో చూసినా, నేను దేవుని గురించి బాగా నమ్ముతా, నేను దేవుని గురించి చెప్తా, నేను మొక్కుతా, గుడిలు కట్టాలి అని చెప్తా ఉన్నాడు. నేను మీకు చెప్తా ఉన్నా, నేను హుజురాబాద్ బిడ్డని, హుజురాబాద్ లో 20 సంవత్సరాల ఏ ఒక్క నాడు కూడా దేవుని బొట్టు కూడా పెట్టుకోలేదు, సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి మళ్ళా దేవుని గురించి మాట్లాడుతుంది కూడా, దయచేసి మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇలా ఇదే ఈటల రాజేందర్ గారికి ఇంగ్లీష్ రాదు, ఇదే హిందీ రాదు, ఇలా సునీత మహేందర్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, పార్లమెంట్ లో ఏం మాట్లాడతారు పోయి వీళ్ళు. ఇలా అదే చదువుకున్న వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి గారికి అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, అద్భుతంగా హిందీ మాట్లాడతాడు, పక్కా లోకల్, ఖచ్చితంగా మీ గొంతుగా నిలబడతాడు. రేపు పార్లమెంట్ లో మల్కాజిరిలో మీ గొంతుగా నిలబడి మీ సమస్యలకి లేవనెత్తాడు. దయచేసి మీ అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఎన్ని రోజులండి, ఎన్ని రోజులు ఇదే ఈటల రాజేందర్, ఎన్ని రోజులు ఇదే సునీత మహేందర్ రెడ్డి,
ఈ 40 ఏళ్ళు వాళ్ళే ఉంటాడు, 40 ఏళ్ళు ఈయనే ఉంటాడు. హుజరాబాద్ ఆయనకే కావాలి, గజ్వేల్ ఆయనకే కావాలి, ఇటు వస్తే తాండూరు వీళ్ళకే కావాలి, వికారాబాద్ కావాలి. ఇక కొత్త వాళ్ళు ఎవరికి అవకాశం వద్దా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా లక్ష్మారెడ్డి గారిని మీరు గెలిపియండి. ఖచ్చితంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తనకి అండగా ఉంటారు. ఖచ్చితంగా మీ అన్ని గొంతులు కూడా ఖచ్చితంగా వినిపించే ప్రయత్నం కూడా చేస్తాడని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీ అందరు కూడా దండం పెట్టి చెప్తున్నాను. నా చేతులు జోడించి మీ అందరు కడుపులోకి తలకాయ పెట్టి మరీ చెప్తా ఉన్నాను. జర దయచేసి కొట్లాడదాం, ఎవరు అధైర్య పడకురి. ఖచ్చితంగా మనకి కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు, ఏమీ కాదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఏమి కాదు. కేసీఆర్ కేటీఆర్ గో ఈ ఎంటక కూడా పీకలేడు, ఎంటక కూడా పీకలేవు. బిడ్డ నువ్వు అమ్ముడు వయ్యేటోన్వి నాకంటే బాగా మీ అందరికి తెలుసు. మీరే ఆలోచన చేయండి. మీ పార్లమెంట్ సభ్యుడు ఉండే ఈ 5 సంవత్సరాల కనీసం మీకు ఏనాడన్నా ముఖం చూపించిండా? ఏడానో ముఖం చూపించిండా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అదే విధంగా ఇవాళ సునీత మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టిండే? సునీత మహేందర్ రెడ్డికి అసలు మల్కాజిరి పార్లమెంట్ లో ఏమైనా సంబంధమా? ఏమైనా సంబంధమా అంటే బీజేపీతోని కుమ్మకై ఈడ డమ్మి అయిన సునీత మహేందర్ రెడ్డిని పెట్టి ఈటల రాజేందర్ గెలిపిద్దామని పెట్టినాం. అదే విధంగా మీకు చెప్తా, మీ అందరికి చెప్పాలి, సేమ్ హుజరాబాద్ బై ఎలక్షన్ లో ఏ పని అయితే ఈ రేవంత్ రెడ్డి గారు చేసిరో మళ్ళీ అదే పని ఈ మల్కాజిరిలో చేయబోతా ఉన్నాడు. తస్మా జాగ్రత్త. ఆనాడు నేను కూడా కాంగ్రెస్ లో ఉండే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా ఉండేటుండే హుజరాబాద్ లో. కానీ ఏం చేసిండు, ఇదే ఈటల రాజేందర్ గారి దగ్గర 25 కోట్ల రూపాయలు తీసుకుపోయి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండుకుంటూ బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని ఆ రోజు చెప్పిండు. ఇలా లాభం లేదు రా ఈయనతో ఉంటే అని చెప్పి ఆ రోజు రాజీనామా చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరినాం. ఆ రోజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆ రోజు. కానీ ఆ రోజు చేయాల్సింది ఏముండే, డమ్మి అయిన కాంగ్రెస్ అభ్యర్థిని బల్మూరు వెంకట అనేటని పెడితే 2500 ఓట్లు వస్తే ఆ రోజు ఈటల రాజేందర్ బై ఎలక్షన్ లో గెలిచిండు. మళ్ళా అదే విధంగా ఇక్కడ సునీత మహేందర్ రెడ్డికి డిపాజిట్ పోయే విధంగా అసలు తిరగకుండా ఉంటే మళ్ళా ఈటల రాజేందర్ గెలుస్తాడు కదా అని ఆలోచన చేస్తుండు. మళ్ళా మీ అందరు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని మీ అందరికీ నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నాను. మీరు ఉత్సాహంగా పనిచేయండి. నేను చెప్తున్నా, మీరు ఊహించుకొని మార్పులు ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఉంటాయి. దయచేసి ధైర్యంగా ఉండుర్రి. ఏమి కాదు, నేను మీకు చెప్తున్నా, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మళ్ళా వాపస్ రావడానికి ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. మనం అండగా ఉందాం. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసినట్టు అభివృద్ధి ఎవరైనా చేసిర్రా? ఒక్కసారి మీ గుండె మీద చెయ్యేసుకొని మీరు ఆలోచన చెయ్యండి అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి పక్కా మీరు గెలిపిస్తారా రాగిరి లక్ష్మారెడ్డిని? పక్కానా? పక్క అయితే గట్టిగా తప్పట్లు సీట్లు కొట్టి ఒకసారి కేటీఆర్ గారికి వినిపిరా. ఏ వినవర్తలే ఇంతేనా? గట్టికేసారి దమ్ ఇంతేనా? పక్కానా? డౌట్ లేదా? పక్కా మాట ఇస్తుంది కదా కేటీఆర్ గారికి, డౌట్ లేదా? మళ్ళా మధ్యలో కూడా వస్తా, మీ ప్రచారాలకు వస్తా, మీ దండం పెట్టి చెప్తా ఉన్నా. మోసపోకుర్రి. ఈటల రాజేందర్ అనే వ్యక్తి మోసగాడు, ఒక్కడే గుర్తు పెట్టుకోండి. కేసీఆర్ ని మోసం చేసినోడు మిమ్మల్ని మోసం చేసినోడు పెద్ద పన. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హుజరాబాద్ లో బుల్లెట్ దింపితే బుల్లెట్ ఈటల రాజేందర్ కి దిగింది, మళ్ళీ ఇక్కడ లక్ష్మారెడ్డి గారు దింపాలి ఈటల రాజేందర్.